పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోయ అంకపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయిల్ కాలిబుడిదైంది. మంటల్లో బట్టలు, నగదు, గోల్డ్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో ముచ్చలరావు కుటుంబాన్ని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించారు. ఆయన చేతుల మీదుగా కొంత నగదు, నిత్యావసర వస్తువులు అందించారు. అనంతరం ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇచ్చారని బాధితులు తెలిపారు. మొత్తం నగలు బట్టలు అన్నీ కాలిపోయినాయి. కాలిపోతే ఇంకేం చేస్తున్నాం? నేను ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చి ఆదుకున్నారండి. ఈ గ్రామ సమూహం అందరూ ఆదుకున్నారండి. ఇలా ఇల్లు కాలిపోయింది కాబట్టి ఇల్లును కొన్ని శాంతి చేస్తున్నాను, కట్టిస్తున్నాను. నిత్యావసర వస్తువులు ఏమైనా ఇచ్చారా మీకు? నిత్యావసర వస్తువులు ఏమైనా ఇచ్చారా? బియ్యము బట్టలు హామీ హామీ ఏమి ఇచ్చారు? ఇల్లు ఇల్లు కట్టిస్తామన్నారా? మేము పాలమేలో ఉన్నామండి. పేరు తెల్ల ముచ్చలరావు అండి. పొలమేలో ఉన్నామండి. సాయంత్రం 4 గంటలు ఫోన్ చేశారండి. ఇల్లు కాలిపోయింది అనేసరికి మేము వచ్చేసామండి. వచ్చేసరికి ఇంకేం లేదండి. అలాగనే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి ఇల్లు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చామండి. నిత్యావసర వస్తువులు ఇచ్చారా? నిత్యావసర వస్తువులు ఏమైనా ఇచ్చారా? బియ్యం కూడా ఇచ్చారండి. బియ్యం బట్టలు అన్నీ ఇచ్చారండి. డబ్బులు కూడా ఇచ్చారండి.